బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కాంగ్రెస్ సర్కార్ని కూల్చేకూట చేస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్లు. రాష్ట ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి తట్టుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రతి తప్పుకు శిక్ష అనుభవిస్తారని స్పష్టం చేశారు. 4-5 రోజుల్లో రైతు బంధు వేస్తామన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే దేశంలోనే తెలంగాణ నంబర్ 1 గా మారుతుందని అన్నారు హస్తం నేతలు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీజేపీ పాలనలో అదానీ అంబానీలకే లాభం జరిగిందన్నారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర గాంధీ ఫ్యామిలీదన్నారు మంత్రి జూపల్లి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో జరిగిన జనజాతర సభలో పాల్గొన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఈ దేశానికి సంబంధించిన సంపద ఈ దేశానికే ఉండాలి, ఈ దేశ ప్రజలకే చెందాలి. అంతేకాని నరేంద్ర మోడీ గారి లాగా ఈ దేశ సంపదని వనరుల్ని అదానీ అంబానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులకు దారాదత్తం చేస్తే ఈ దేశ ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. నేను దేశ ప్రజల వెంట ఉంటాను. ఒక గొప్ప నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు దేశానికి దిక్సూచి. రాహుల్ గాంధీ గారు ఇందిరా కుటుంబం, సోనియా కుటుంబం, త్యాగాల కుటుంబం. ఈనాడు రాహుల్ గాంధీ భారత ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత కర్తవ్యం మనందరి పైన ఉంది. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు, రాహుల్ గాంధీ గారు 5 గ్యారంటీలు, మొత్తం 11 గ్యారంటీలు. మన ఇంటికి నడిచి రావాలంటే 13 తారీఖున జరిగే ఎన్నికల్లో మనం అందరం చేతి గుర్తుని దాని మీద ఓటే. మరో 4-5 రోజుల్లో అర్హులందరికీ రైతు బంధు వేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మహబూబాబాద్ లో సిపిఎం పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు తుమ్మల. బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశాన్ని కులమతాల పేరుతో విడగొట్టే కుట్ర చేస్తోందని మండిపడ్డారు తుమ్మల. ఈ దేశాన్ని విడగొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ని, అదే విధంగా మతాల పరంగా, కులాల పరంగా, వర్గాల పరంగా విడగొట్టగలిగేటటువంటి వాళ్ళ ప్రకటనని ఎండగట్టాలని ఈనాడు ఇండియా కూటమిలో భాగస్వామి అయి భారతదేశ రక్షణ కోసం, భారత ప్రజల గౌరవం కోసం, భారత ప్రజల భవిష్యత్తు కోసం ఇండియా కూటమిలో సిపిఎం అగ్రభాగాన నిలిచింది. చక్కెర ఫ్యాక్టరీ తెరిపించి పసుపు బోర్డు తెస్తానన్న అరవింద్ రైతుల్ని మోసం చేశాడని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా సరే మూతపడ్డ చక్కెర కర్మాగారాల్ని తెరిపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిర్వహించిన 300 కప్పు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. రాష్ట ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేస్తున్న బీఆర్ఎస్ కనుమరుగు కావటం ఖాయమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గులాబీ లీడర్లు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లో బూత్ లెవెల్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు రాజగోపాల్ రెడ్డి. సిటీలో కరెంటుకు ఎంత డిమాండ్ వచ్చినా తట్టుకునేందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గతేడాదితో పోల్చితే ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరగటంపై ట్వీట్ చేశారు భట్టి. 2023 మే 4 59.98 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ప్రజలు వినియోగించారు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఆ వినియోగం డబుల్ అయింది. ప్రస్తుతం గ్రేటర్లో 90.68 మిలియన్ యూనిట్ల విద్యుత్ను నగరవాసులు వాడుతున్నారు.